ఈ పాఠంలో మనం గుణకారం గురించి నేర్చుకుందాము. ఒక రోజు గోలు పాండాకు తన ఇంటి బయట గాయపడిన పక్షి కనబడింది. గోలు ఆ పక్షి పట్టీను కట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. పక్షి కోలుకుని బయలుదేరే ముందు గోలుకి కొన్ని యాపిల్ విత్తనాలను ఇచ్చింది. గోలు 5 కుండీలలో 2-2 విత్తనాలను నాటాడు. గోలు మొత్తం ఎన్ని విత్తనాలు నాటాడో చెప్పగలరా? గోలు మొత్తం 5 కుండీలలో విత్తనాలు నాటాడు. మరియు ప్రతి కుండీలో ఎన్ని విత్తనాలు నాటాడు? 2 విత్తనాలు. ఈ విత్తనాలను సంకలనం చేద్దాం. మొత్తం విత్తనాల సంఖ్యను తెలుసుకుందామా? 2 తో 2 ను సంకలనం చేయాలి, తరువాత 2 సంకలనం చేయాలి, తరువాత 2 సంకలనం చేయాలి, మరియు చివరకు 2 సంకలనం. మొత్తం ఎంత? 10 విత్తనాలు. ప్రతి కుండీలో 2 విత్తనాలు మరియు 5 అటువంటి కుండీలు ఉన్నాయి. మనం దీన్ని 5 సార్లు టైమ్స్ 2 చేయాలి, లేదా మీరు 5 సార్లు ఇంటూ 2 కూడా రాయవచ్చు. మరుసటి రోజు గోలు ఆ విత్తనాల నుండి పెద్ద యాపిల్ చెట్లు పెరిగాయి అని చూశాడు. కొన్ని రోజుల తర్వాత గోలు చెట్లను చూసినప్పుడు అతను తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఆ చెట్లపై బంగారు యాపిల్ పెరిగాయి. అది చూసి గోలు చాలా సంతోషించాడు. గోలు అకస్మాత్తుగా ఇంత ధనవంతుడు కావడాన్ని చూసిన బబ్బన్ ధనవంతుడయ్యే రహస్యాన్ని అడిగాడు. గోలు అతనికి మొత్తం కథ చెప్పాడు. బబ్బన్ మరుసటి రోజు ఒక ఉచ్చు వేయడం ద్వారా పక్షిని గాయపడేలా చేశాడు. అప్పుడు అతను గోలులాగానే పక్షిని చూసుకున్నాడు, మరియు పక్షికి నయమైంది. వెళ్లేటప్పుడు ఈ పక్షి కూడా బబ్బన్కు కొన్ని విత్తనాలను ఇచ్చింది. బబ్బన్ 3 కుండీలలో 5-5 విత్తనాలను నాటాడు. బబ్బన్ మొత్తం ఎన్ని విత్తనాలు నాటాడో చెప్పగలరా? 5 తో 5 సంకలనం చెయ్యాలి, మరియు చివరలో మళ్ళీ 5ని 5తో కలిపితే ఎంత? అవును, బబ్బన్ మొత్తం 15 విత్తనాలను నాటాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయగలం? 3 సార్లు టైమ్స్ 5, లేదా 3 సార్లు ఇంటూ 5. పిల్లలు, బబ్బన్ 5 కుండీలలో 3-3 విత్తనాలను నాటితే గుణకారం ఉపయోగించి రాయగలరా? అవును, మనం 3తో 3ను సంకలనం చెయ్యాలి, తరువాత 3తో 3ను సంకలనం చెయ్యాలి, తరువాత 3కి మరియు చివరికి 3తో కలపాలి. మొత్తం ఎంత? 15 విత్తనాలు, లేదా మీరు 5 సార్లు టైమ్స్ 3, లేదా 5 గుణకారం ఇంటూ 3గా రాయవచ్చు. విత్తనాలు నాటడం ద్వారా రాత్రి బబ్బన్ బంగారు యాపిల్ కావాలని కలలు కన్నాడు. అకస్మాత్తుగా బాంబు శబ్దం వినబడింది. బబ్బన్ బయటకు వెళ్లి చూసినప్పుడు అతని కుండీలన్నీ పగిలిపోయాయి. బబ్బన్ మరోసారి దురాశకి బాధితుడయ్యాడు. పిల్లలు, ఈ పాఠంలో మనం మళ్ళీ మళ్ళీ కూడడం ద్వారా గుణించడం ఎలాగో నేర్చుకున్నాం. వీటికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల్ని వచ్చే 2 పాఠాలలో చూద్దాం.